రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటామన్నారు నిజామాబాద్ రైతులు. మట్లూరు మండలం వెంకటాపూర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ఆధ్వర్యంలో రైతులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రైతు బంధు డబ్బులు అకౌంట్లలో జమ అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిన్న సన్నకారు రైతులకు రైతు బంధు వరంలా మారిందన్నారు విఠలరావు. భారత దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు రైతులందరికీ రైతు బంధు కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఇది 9వ విడత. కేసీఆర్ గారు ఒక రైతు కావాల్సిన వనరులేందో ఆయనకు తెలుసు కాబట్టి రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు బంధు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రైతు బంధు కార్యక్రమంలో ఇప్పటివరకు 9 విడతల వరకు మన రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వలే 58,000 కోట్ల చిల్లర రైతులకు ఈ రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. మన కాళేశ్వరం వాటర్ కూడా మరి శ్రీరామ్ సాగర్ లేసి రివర్స్ పంపింగ్ ద్వారా మరి సాగునీరు కూడా అంతా ఉంది. మరి కేసీఆర్ గారు మరి భారతదేశం లెవెల్ తిరుగుతూ ఉన్నారు, సానుభూతి వ్యక్తమవుతున్న ఉద్దేశంలో వేరే రాష్ట్రంలో రైతులు చనిపోయినా వాళ్ళకు కూడా ఎక్స్గ్రేస్ ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారికి దక్కింది. మనం కేసీఆర్ గారు ఒక రైతుగా ఆలోచించి ఈ రైతు బంధు ఇస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు రైతులను కాపాడితే మరి కేంద్ర ప్రభుత్వం ఏమో రైతు వ్యతిరేక విధానాలు చాటిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అన్ని సంస్థలు ప్రైవేట్ సంస్థలు అన్నీ అమ్మేస్తూ ఉన్నది ప్రైవేట్కు. అట్లాగే రైతుల వ్యవసాయం కూడా ప్రైవేట్ కార్పొరేటర్లకు కూడా ఇవ్వడానికి దారదత్తం చేయడానికి ఈ మోడీ ప్రభుత్వము ముందుకొస్తూ ఉన్నది. కాబట్టి ఖబర్దార్ మోడీ ప్రభుత్వం, మేము వెంకటపూర్ రాంపూర్ రైతుల నుంచి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే